రీసెంట్గా ఒకటిన్నర్ సెంటర్లో కట్టినటువంటి ఇంటికి స్లాబ్ వేసామండి అది దానికి ఎంత ఖర్చు అనేది వీడియో అండి మాకు ఏ ఏ మీటర్లో ఎంతెంత క్వాంటిటీ అవసరం పడింది అనేది సిమెంటు కంకర ఇసుక ఐరన్ ఎంతెంత యూజ్ చేసామనేది చూద్దామండి మా స్లాబ్ ఏరియా ఇరవై ఫీట్ల ఆరు ఇంచుల వెడల్పుతో ముప్పై ఫీట్లు పొడవుతూ ఉంటుందండి స్లాబ్ ఏరియా వచ్చేసి ఆరు వందల పదిహేను ఎస్ఎఫ్టీ వచ్చిందండి ముందుగా సెంటరింగ్ గాను ఇరవై వేల రూపాయలు ఖర్చు అయిందండి అండి మెటల్ ల్యాండింగ్ సెంటర్కి భీములకి స్లాబ్ ఏరియా ఫ్లాట్ ఏరియాకి మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు సెంట్రింగ్ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ చేసే వర్క్ వచ్చేసి రాడ్ బెండింగ్ అండి రాడ్ రాడ్ బెండింగ్కి ఏ రాడ్లు ఏమేమి తెచ్చా అనేది చూద్దాం ఎయిట్ ఎంఎం వచ్చేసి ఎనభై నాలుగు బార్లు తీసుకోవడం జరిగిందండి అలాగే ట్వల్వం రాడ్స్ వచ్చేసి ఇరవై ఏడు బార్లు తీసుకోవడం జరిగిందండి ఈ ట్వల్వం వచ్చేసి భీములకి యూజ్ చేసామండి అలాగే సిక్స్టీన్ ఎంఎం రెండు రాడ్లు సిక్స్ ఎంఎం వచ్చేసి ఇరవై రాడ్స్ తీసుకున్నామండి బైండింగ్ గారు వచ్చి పది కేజీలు పడిందండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ అండి సిమెంట్ వచ్చి అరవై బ్యాగులు యూజ్ చేసామండి అలాగే ట్వంటీ ఎంఎం కంకర్ వచ్చేసి మూడు యూనిట్లు పట్టిందండి అలాగే వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ పట్టిందండి అలాగే మా ఏరియాలో ఉన్న విధంగా మెటీరియల్ యొక్క ప్రైజెస్ చూద్దామండి ఇప్పుడు ఐరన్ ప్రైస్ వచ్చేసి మా ఏరియాలో టన్ను వచ్చేసి అరవై మూడు వేల రూపాయలు ఉందండి ప్రస్తుతం దాదాపుగా ఏడు వందల కేజీలు అయితే వాడటం జరిగిందండి మేము ఏడు వందల కేజీలు ఇంటూ అరవై మూడు రూపాయలు చెప్పి చూస్తే నలభై నాలుగు వేల కదా అయిందండి ఇంకా సిక్స్ ఎంఎం వచ్చేసి సెపరేట్ అండి అది అది పీస్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు తీసుకోవడం జరిగింది అది నూట ముప్పై అంటే ఇరవై ఏడు పీసులు అయితే వాడడం జరిగింది ఇరవై ఏడు ఇంటూ నూట ముప్పై మూడు వేల ఐదు వందల పది రూపాయలు అయిందండి అలాగే బైండింగ్ వచ్చి బైండింగ్ వేరే వచ్చేసి పది కేజీలు వాడడం జరిగింది అది ఒక వెయ్యి రూపాయలండి మొత్తం ఐరన్ ఖర్చు వచ్చేసి నలభై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు అయిందండి టోటల్ అలాగే సిమెంట్ ప్రైజ్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు ఒక బ్యాగ్ తీసుకున్నారండి ఇంటూ అరవై బస్తాలు వాడడం జరిగింది అది ఖర్చు వచ్చేసి మొత్తం ఇరవై ఎక్కువ వెయ్యి ఆరు వందలు అయిందండి అలాగే కంకర ట్వంటీ ఎంఎం కంకర వచ్చేసి మూడు యూనిట్లు పదమూడు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగే టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ ఇసుకొచ్చేసి మనకి ఎనిమిది వేల రూపాయలు తీసుకోవడం జరిగిందండి అది అలాగే ఇప్పుడు మేస్త్రకి వచ్చి చూద్దాం అండి ముందుగా రాడ్ బెండింగ్ మేస్త్రులకి ఐదు వేల రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళు రాడ్ బెండింగ్ వర్క్ చేయడానికి తర్వాత తాపి మేస్త్రి వచ్చి మూడు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగే కాంక్రీట్ పోత జట్టు మేస్త్రి మేస్త్రి గారు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది దీంట్లోనే మిల్లరు వైబ్రేటరు అన్నీ ఇంక్లూడ్ చేసి ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఎవరెవరికి ఎంతంది ఇచ్చిందనేది చూద్దాం ఖర్చు ఒకసారి సెంట్రింగ్ మిస్త్రి గారికి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఐరన్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు రాడ్ బెండింగ్ మిస్త్రీకి ఐదు వేల రూపాయలు సిమెంట్కి అరవై బ్యాగులు సిమెంట్కి వచ్చేసి ఇరవై వెయ్యి ఆరు వందలు అలాగే మన ట్వంటీ ఎంఎం కంకర్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు అలాగే ఇసుక వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు జట్టుకి కాంక్రీట్ పోత జట్టుకి మిల్లర్కి వైబ్రేటర్ కలిపి పన్నెండు వేల రూపాయలు అలాగే తాపి మేస్త్రికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తం ఖర్చు వచ్చేసి లక్ష ముప్పై ఎక్కువ రెండు వందల పది రూపాయలు అయ్యింది ఇది ఫ్రెండ్స్ ఎన్టీన్నర్లో స్లాబ్ వేయాలంటే ఖర్చు టోటల్ ఖర్చు వచ్చేసి మనకి లక్ష ముప్పై ఎక్కువ రెండు వందల పది రూపాయలు అవుతుంది మీకు ఎవరికైనా ఏ విధంగా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ